అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమాల పథకాల లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా జగనన్న సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్రమాని విజయ నిర్మల అన్నారు. ఎంవీపీ కాలనీ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో జగనన్న సురక్ష కార్యక్రమంపై మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హత ఉన్నా కేవలం ధ్రువపత్రాలు లేవన్న కారణంతో లబ్ధి పొందలేని ప్రజలకు సాంత్వన అందిస్తూ ప్రజలకు ఖచ్చితంగా అవసరమయ్యే కీలక ధ్రువపత్రాలను అందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రతి ఇంట్లోని ప్రభుత్వ సేవలకు సంబంధించి చిన్న సమస్యను కూడా ప్రభుత్వ స్థాయిలో పరిష్కరించాలన్న చిత్తశుద్దితో సీఎం జగన్ ప్రారంభించడం వల్ల వైసీపీ ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువైందన్నారు. వాలంటీర్లు ప్రతి గడపను సందర్శించి ప్రజలకు అర్హత ఉన్న అందని పథకాలు, వాటికి అవసరమైన ధ్రువపత్రాల జారీకి అవసరమైన కార్యాచరణ చేపడతారని వివరించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో 100% సంతృప్త స్థాయిలో పారదర్శకంగా సంక్షేమ ఫలాలు అందించడమే ఈ కార్యక్రమ లక్ష్యం అన్నారు. ఈరోజు అటు ప్రజలని ఇటు నాయకులని కూడా బాగా అంత తన బిడ్డలాగా చూసుకుంటున్నారు. ఎవరిని కూడా ఇబ్బంది పట్టుకుని చూసుకుంటారు. ఇటువంటి తరుణాల్లో ఏంటంటే ఈ రోజు మేము గడప గడపకి వెళ్తున్నాం, కార్యక్రమాలు బాగా చేస్తున్నాము, సక్సెస్ అవుతున్నాము. ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. ప్రతి సచివాలయానికి వెంట వెంటనే ఇచ్చిన హామీలు ఏవైతే ఇస్తున్నామో ఆ వెంటనే ఒక నెల రోజుల్లోపే చేసే ఒక విధంగా 20 లక్షల రూపాయలు సచివాలయానికి ఏర్పాటు చేయడము, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం కనుక 100% ఈ రోజు వైఎస్ఆర్సీపీ జెండా ఈస్ట్ కాన్ఫరెన్స్ లో ఎగరేస్తామని చెప్పేసి ప్రజలు, ఇది మన మాట కదా, ప్రజలు అనుకుంటున్నారు కంపల్సరీగా గెలిపిస్తామని చెప్పి అంటున్నారు. కనుక తెలుగుదేశం వాళ్ళు ఏంటంటే ఏం చేయాలి, ఈ 15 సంవత్సరాలు వాళ్ళు చేయలేని కార్యక్రమాలు కూడా మనం ఈరోజు చేయగలుగుతున్నాం కనుక ఏదో ఒక విధంగా ప్రజల్లో డిసప్పాయింట్ చేయాలి. కష్టపడుతున్న ఒక మహిళకు అన్యాయం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి, వాళ్ళు దాన్ని హైక్ చేసుకోవాలి, రేపు పొద్దున్న వాళ్ళ వైపు జనాలు తిప్పుకోవాలి అని చెప్పి కుట్రపూరితంగా వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలే తప్ప ఇక్కడ కూడా వర్గపోర్ అనేది లేదు. ఈ రోజు ఇంక వర్గపోర్కి ఎవరున్నారు ఇక్కడ చేయడానికి? మేయర్ గారు ఉన్నారంటే ఆవిడకి ఆల్రెడీ మేయర్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నా అటువంటి వాళ్ళ కోసం కూడా జగనన్న మా ప్రోగ్రామ్ అనేది పెట్టి, జగనన్న చెబుదామనే ప్రోగ్రామ్ పెట్టి దాని ద్వారా కూడా ఆ రోజు కూడా ఎవరైతే నామినేట్ అప్లికేషన్స్ వస్తాయి అప్లికేషన్ కూడా తీసుకుని వాళ్ళకి కూడా ఒక వారం రోజుల లోపునే ఇంటికి పంపించి ఏదైతే సర్టిఫికెట్ అవసరమైతే ఆ సర్టిఫికెట్ కూడా ఇవ్వడం అనేది ఒక మంచి కార్యక్రమం ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం జరిగింది. కనుక తప్పకుండా మన ఈస్ట్ కాన్ఫరెన్స్ ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని తప్పకుండా ఉపయోగపరచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం చాలా వరకు చూసాం గతంలో కూడా మరి చాలా ప్రభుత్వాలు హామీలు అయితే ఇచ్చారు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడే ఎన్నో హామీలు ఇచ్చాడు ఎలక్షన్స్ ముందు, కానీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కానీ మన జగనన్న అన్ని హామీలు నెరవేర్చడమే కాకుండా ఒకవేళ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల సర్టిఫికెట్స్ సకాలంలో తెచ్చుకోలేకపోవడం వల్ల ఎవరైనా ఆగిపోయినా అటువంటి లాస్ట్ ఒకళ్ళు ఉండిపోయినా ఒకళ్ళకి కూడా ఇవ్వాలని చెప్పి మరి జగనన్న సురక్ష అనే ప్రోగ్రామ్ అని పెట్టి ఈరోజు ప్రతి పేదవాడు అర్హత ఉన్న అందరికీ కూడా పథకాలు ఇవ్వడానికి కోసమని చెప్పి ఈ సర్టిఫికెట్స్ ఇవ్వడానికి కోసమని జగనన్న సురక్ష అనే ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేసినందుకు నిజంగా మరి నేను చాలా సంతోషపడుతున్నాను. మరి ఈ రోజు నిజంగా మరి ఈస్ట్ కాన్ఫరెన్స్ ప్రజలందరి తరఫున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగపరచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.